ఇంత యుద్ధ ప్రాతిపదిక దీనికి 1 కోటి రూపాయలు అయిపోయి, 1 కోటి రూపాయలు పెట్టి ఒక 10 సెట్లు 4 సెట్లు తీసుకుంటారు. నిన్న గౌరవ ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఇక్కడ ఒక రామ మందిరానికి సంబంధించి స్తూపానికి శంకుస్థాపన చేయడం చాలా అభినందనీయం. ఇటీవల కాలంలో ఆమె ఉత్తర భారతదేశ పర్యటన భాగంగా అక్కడి పండితుల సూచన మేరకు ఆమెకు వ్యక్తిగతంగా ఏదో దోషం ఉంది, ఆ దోషాన్ని కనుక మీరు నివారించుకోగలిగితే ముఖ్యమంత్రి నివాసంలో మీ అన్నకంటే ముందుంటారని చెప్పి ఎవరో పండితులు చెప్తే కొండగట్టు అంజన్న దర్శనానికి రావడం నిజంగా ఇక్కడి అంజన్న ఆమెను ఇక్కడ పిలిపించుకోవడం మంచి శుభ సూచకం. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇన్ని సంవత్సరాలకు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి కొండగట్టు అంజన్న గుర్తు రావడం ఒక రకంగా చాలా బాధాకరం. ఆమె నిజంగా ఓటమి చెందినాక ఎవరో దోషం ఉందని చెప్తే వచ్చింది తప్ప ఇలా నిజంగా ఈ కొండగట్టును యాదాద్రిలాగా తీర్చిదిద్దానే ఉద్దేశం కొద్దిగా రాలేదు. ఇలా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ దేవాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అనేక సార్లు ఇవాళ ఎవరైతే పరిపాలిస్తారో అనేక సార్లు సందర్భాల్లో వాళ్ళు మాట్లాడింది. ఇలా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దాదాపు 10 వరకు ఉన్నాయి. మన దృష్టి కేవలం ఒక యాదాద్రిలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం తెలంగాణ దేవాలయాన్ని అభివృద్ధి చెందడం అని ఒక కలరింగించుకుంటున్నారు. ఇలా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకుంటుంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచినటువంటి కొండగట్టు అంజనాలయం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, మన పక్కనున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ 7 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఇలా యాదాద్రికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు ఈ కొండగట్టు ఆలయంలో కనీసం ఒక 1000 రూపాయలు ఇచ్చారని అడుగుతున్నాను. నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం. ఆనాడు యూపీ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉండి మా కుటుంబ ఇలవేల్పు కొండగట్టు స్వామి అంజన్న అని చెప్పి మొట్టమొదటిసారిగా దర్శనానికి వచ్చాడు. ఇలా ముఖ్యమంత్రి అయినాక ఎందుకు రాలేకపోతున్నావు? ఇలా కొండగట్టు మీద ఎందుకు మీకు అంత వివక్ష? ఇలా నిజంగా చాలా ఎంతోమంది లక్షల మంది ఎంతో సెంటిమెంట్గా ఇక్కడ మాల వేసుకొని మాల విరమణకు వస్తుంటారు ప్రతి సంవత్సరం. కనీస సదుపాయాలు లేవు, మినిమం సౌకర్యాలు లేవు. ఇలా బాధాకరమైన విషయం, కనీస కోనేట్ల నీళ్లు లేనటువంటి దుస్థితిలో ఇలా కొండగట్టు అంజన్న స్వామి ఉన్నాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నా. ఇలా నిజంగా ఎమ్మెల్సీ కవితమ్మ గారి ఆర్భాటం చూస్తుంటే ఇది కొండగట్టు అంజన్నలా దేవాలయంలాగా అనిపిస్తలేదు. ఇది కేవలం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం సంబంధించిన దేవాలయమని ఒక భ్రమలు కనిపిస్తున్నారు. ఇలా భక్తులు కూడా ఆ విధంగానే వాళ్ళ మనోభావాలకు విరుద్ధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇంత ఆగమేఘాల మీద కొన్ని ఛానళ్ళు సోషల్ మీడియాలో కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది, అసలు ఇది శుభ ఘడియలు కావు, ఈ టైంలో స్తూపాలు నిర్మించవచ్చు అని అడుగుతున్నాను. ఇలా ఒకటే, దేవాదాయ శాఖ దీనికి అనుమతి తీసుకున్నారా కల్వకుంట్ల కవిత గారు? లేకపోతే పండితులు కొంత సూచనలు చేస్తారు, అంటే దేవాలయాల నిర్మాణాలు ఎలా జరగాలి అనే ఒక స్థపతులు ఉంటారు, వాళ్ళ సూచనలు తీసుకున్నారా? దేవాదాయ శాఖకు సంబంధించి కమిషనర్ యొక్క కానీ కమిషన్ యొక్క కానీ అనుమతులు తీసుకున్నారా? అంటే మేము ఇష్టం ఉన్నట్టు మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేస్తాం, మేము ఏదైనా కట్టుకుంటామని ఒక అహంకారం పనికిరాదు. ఎందుకంటే ఇది లక్షల కోట్ల భక్తుల విశ్వాసాలు నమ్మకాలకు సంబంధించినటువంటి అంశం. ఇలా నిజంగా నిన్న దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగా చెప్తారు యాదాద్రి తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి. సంతోషం నాయన, ఖచ్చితంగా చేయాల్సిందే చెయ్యు. ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టబడుతున్నారు. ఇలా నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ, సోదరి కవిత గారి కానీ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే అవనల్లో ఏమనలో తెలియదు, ఆయన ఎప్పుడు అంటాడో ఎప్పుడు చేస్తాడో, కుంభకర్ణుడు ఈ నియోజకవర్గంలో ఆయనకి ఏ పని పట్టది, ఆయనకి ఏమైనా కమిషన్లు కలెక్షన్లు తీసుకోవడం తప్ప
ఇలా నిజంగా ఈ కొండగట్టు ఆలయం ఉంది, ఇంత ప్రసిద్ధ ఆలయం, దాని పక్కన నల్లగొండ టెంపుల్ ఉంది, ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం చేయొచ్చు అనే ఒక ఆలోచన లేదు. ఆయనకి ఎంతసేపు కలెక్షన్లు కమిషన్లు తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏమవసరం పడలేదు. నిజంగా ఈ ఎమ్మెల్యే రవిశంకర్కు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఎమ్మెల్సీ కవిత గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. నిజంగా ఈ దేవాలయ అభివృద్ధికి మీరేమైనా చేయదలుచుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ ఆలయ అభివృద్ధి మీరు చేయాలనుకుంటే ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మాస్టర్ ప్లాన్ దీనికి చేస్తామని చెప్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన ప్రతిపాదనలు ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేం గొంతేమ కోరికలు కొనట్లే, గతంలో మీరు చెప్పిన వాటినే, ఎందుకంటే కొండగట్టును యాదాద్రిలాగా తీరుస్తున్నారు కదా, తీర్చాల్సిందే, తీర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సహకరించడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, కొండగట్టు ఆలయం పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఖచ్చితంగా ఈ బడ్జెట్లో కనీసం 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్రణాళిక కూడా సిద్ధం కావాలి. ఇలా పెండింగ్ ఉన్నటువంటి ఇలా మాల విరమణకు సంబంధించి, మెట్ల దారికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిధులు ఇచ్చిండ్రు, వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోతుండ్రు? మరొక బాధాకరమైన అంశం ఏంటంటే, యావత్ భారతదేశంలోనే అత్యంత బాధాకరమైన విషయం కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగింది. దాదాపు 65 మంది కంటే ఎక్కువ చనిపోయింది. ఏ ఒక్క కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని అడుగుతున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులు ఉండి, సత్యనారాయణరావు గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇక్కడ ఒక ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకొని వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. వీళ్ళు 65 మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాలేదు, నిన్న వచ్చినట్టు కవిత గారు ఇక్కడికి రాలేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడికి రాలేదు. అంటే ఇదా మీకు వీళ్ళ మీద ఉన్నది? అంటే మీరెవరు? నందమూరి హరికృష్ణనో లేకపోతే సినీ తార విజయ మన విజయ నిర్మలనో రామానాయుడు చనిపోతే వాళ్ళ భౌతికాలకు సందర్శించడానికి టైం ఉంటుంది. కొండగట్టులో మా పేద బిడ్డలు, దళితులు, బలహీన వర్గాలకు చెందినటువంటి 65 మంది చనిపోతే కనీసం పరామర్శించకపోలేదా? మేము కాంగ్రెస్ పార్టీగా, ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఉడత భక్తిగా తల ఇంత సాయం చేస్తాం. మీ మొఖాలకు ఒక రూపాయని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీలు సిగ్గుపడాలి కదా కొంచెమైనా. ఏదో ఆర్టీసీ కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత సాయం చేసింది తప్ప, మీ యాజ్ ఎ టీఆర్ఎస్ పార్టీగా, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కనీసం ఒక రూపాయని సాయం చేసిండ్రా. వీళ్ళ 65 కుటుంబాలు, ఇంకా దాని తర్వాత చనిపోయిన కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఇంకొకసారి మీరు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా కొండగట్టుకు వస్తే మాత్రం మర్యాద ఉండదు, మర్యాద దక్కదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. సిగ్గుపడలేదా కొద్దిగా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమి ఇక్కడ 11 మంది చనిపోతే ఉద్యోగాలు ఇవ్వలేదా? మీడియా మిత్రులు మీకు తెలుసు కదా, ఇలా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? వాళ్ళు పేద మధ్యతర చెందినటువంటి వాళ్ళు కాదా? ఈ కొండగట్టు చుట్టుపక్కల ఉండే కదా చనిపోయింది, ఇస్తానని చెప్పిండ్రు మీరు, ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు? 65 మందికి ఉద్యోగాలు ఇవ్వలేటువంటి దుస్థితి ఉందా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం? రిచెస్ట్ స్టేట్ అని చెప్తారు. కేటీఆర్ మాట్లాడుతూ మేము 100,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 100,000 ముప్పై వేలు ఇచ్చినాం, 20,000 ఇచ్చినాం, 30,000 ఇచ్చినట్టు 65 మందికి మీరు తక్షణ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాకు చాత కాదని చెప్పి ముక్కులాలకు రాయండి, వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో మేము ఆదుకుంటాం. ఇలా పూర్తిగా ఏదో ఒక పార్టీ జై శ్రీరామ్ అంటుందని, మేము ఎక్కడ వెనుకబడిపోతామని చెప్పి ఒక జై అనుమానం నిదానంతో తప్ప, ఇలా మీరు నిజంగా ఈ కొండగట్టు అభివృద్ధికి కానీ భక్తుల విశ్వాసాలకు తగ్గట్టు మీరు ఏమైనా ప్రవర్తించలేరు. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు.